హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. వారం నుంచో వీడియో అయితే షూటింగ్ చేస్తాను, ఇవాళతోనే అది అయిపోతుంది. దీపావళికి వీడియో అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాం. ఇక దాని తర్వాత నుంచి అన్ని కంటెంట్ వీడియోలు వస్తాయి, ఎందుకంటే ఎప్పుడు వీడియో ప్లాన్ చేసినా కానీ ఏదో పండుగ వస్తుంది, సో పండుగకే వీడియో తీసుడు అవుతుంది. ఇలా శుక్రవారం అడ్వెంచర్ వీడియో పెట్టాలి, నిజానికి సండే ముచ్చట వీడియో పెట్టాలి, కానీ డైలీ ముచ్చట వీడియోలు అవుతాయి. ఛానల్ పేరేమో అడ్వెంచర్ అని పెట్టాను, కొంచెం పేరు చేంజ్ చేయాలని చాలామంది కామెంట్ చేస్తాను. మీకేమనిపించిందో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. సోమవారం అయితే ఒక పోల్ కండక్ట్ చేద్దాం, మరి ఛానల్ పేరు మార్చితే ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెడితే బాగుంటుందని. సో మీకేమనిపిస్తా చెప్పండి. అయితే మన ఇల్లు వచ్చేసి పొలాలు ఉండు చేయబట్టి ఇల్లు కట్టిన నుంచి ఏదో ఒకటి పాము కావచ్చు, తేలు కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంది. అయితే పెద్ద పాము అయితే తిరుగుతుంది, దాన్ని పట్టుకోవడానికి అయితే మేము మస్తు ట్రై చేసినాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైతే దొరకలే, ఒకవేళ ఆ పాము దొరికితే గిట్ట పార్ట్ 2 అని ఇంకో వీడియో అప్లోడ్ చేద్దాం. వారం వారం అయితే ఇక్కడ ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది, పాము కావచ్చు, తేలు కావచ్చు. సో ప్రతిదాన్ని అయితే మేము షూట్ చేసడానికి ట్రై చేసినాం. ఇప్పుడైతే ఆ వీడియో చూడండి, అప్పుడు మా ధైర్య సాహసాలను చూడండి ఎట్లున్నాయి ఏంటిది అనేది. దాన్ని చూడండి, మంచిగా మనకు దొరికితే ఆడుకోవచ్చు, పెంచుకోమర్ర ఒక రెండు సాతిక గంట పొడుకున్నట్టుంది. రాత్రి చిట్ట నిన్ను చుట్టుకుంటాను, పొలాల కాడ ఇల్లు కట్టుకుంటే గిట్టనే ఉంటుంది. ఆ రోజు అంత పెద్ద పాము, ఈ రోజు ఇంత పాము. చిన్నది అనిపించింది అంటారా ఏమో, గింత పెద్ద అంటే నా లేకుంటే ఎండకు సాగింది ఏ, అది ఇంకా దొడ్డు లేదా, ఎండకు సాగింది అది, కనుగుడ్డుతో సహా ఏర్పడుతుంది అన్నిడుతుంది. ఇంత పెద్ద పాము ప్రపంచంలో ఉండదు తెలుసా, ప్రపంచంలో గుడ్లు కూడా కనబడతాయి, అవి రైటే కళ్ళ కనుగుడ్లు కూడా కనబడతాయి. ఇది ఇది ఇట్లా డ్రెస్ ఇప్పుకుంటే ఇప్పుకుంటే తానానికి ఏంది చిన్ని ఆడుకోపో, ఆడుకునే ఇట్లా ఇవ్వంటా పో, తిరుగుతావు ఇంకోసారి బయట తిరుగుతుంది. అది గింత పొడుగు లేదు. ఏం పాము ఇది, కొండ శిల్వ సప్పుడు అన్ని తోక పట్టుకుని ఎక్కుతా పట్టు ఏ, నేను చెప్తున్నా చిన్ని బయట తిరుగుతా అంటే చూసినా, పాము అయితే మనల్ని వింగుతుంది అది, కొండ శిల్వనే అన్నట్టు. ఇప్పుడు అదే అట్లనే ఉంటుంది దానికి, ఇట్లా ఇట్లా కుట్టది కదా, ఇట్లా మింగుతుంది. నేను ఇప్పుడు దాన్ని పట్టుకుని గుంతని ఆగలేరు, గుంజుతావు ఇటే వస్తుంది కదా, అంటే ఒక్క కెమెరా తనది. ఎప్పటి నుంచో పాము పాము అంటాను, ఇప్పుడు కనబడ్డది, కానీ ఆ పాము కాదు కదా, అది నాగం పాము, ఇది అనకొండ పిల్ల, కొండ శిల్వ, కొండ శిల్వ. ముగ్గు కోసం రాత్రి రాయపడ
నీకేమైతాను ఏడాచిక కబడ్డీ అన్నట్టు అయిపోయింది. చెప్పు మనకు పో. అమ్మ గోంత పడవ లేదు అయ్యా పూర్వం గుంజుతుంది చిన్న పిరికి లేదు అందుకే అడిగలే కత్త. చూడకి గంజలు ఎంత ధైర్యంగా చెతుకుతాను. చూడు లేదు గంజల పేంది నేను చూడు. అరే లేదు చూడు ఏదో గంతే పొల్లా ఇప్పుడు సత్కరారా నీ ముఖం ఏడనే ఇంకో గిరాన్ని చూసి అనుకుంటున్నాయి కాదా ఇది పిరికిదే కానీ చిన్న ఎలుక పిల్ల దీని సైజుకు తగ్గట్టు గీడు ఉంది తోక కనబడుతుందా చిమ్మజిక దీని తోక అట్టి లేపుతాను ఏం కాదు మీరు కచ్చి కొడితే ఏం చేస్తావు అన్నిటికీ పిరికేనా పిరికి పిత్తులన్నీ చేస్తారు ఇది ఎన్ని రోజులు భయపడతాం అనుక ఏంటి ఎన్ని రోజులు భయపడతావు అది సిల్వకొండ నేను పెంచుకున్నా తోకాటి గుంజుతానే అద్దే మన గుంజ బుద్ధి అవుతుంది గుంజు మరి నీకు బల్ప బాగుంది అది నాగంపాం కాదు నాగంపాం కాదు కొండ సిల్వ ఏం పామురా అది కొండ సిల్వ గీదే మన్నుకున్న మన్నుకున్న కాదు మన్నుకున్న కుడితే మీది కానీ కుడితే ఏం చేస్తావు అంటే కట్ నీ చెయ్యి లోపల పెట్టిన నేను గజ్జమన్నా పోరాల గీత చెయ్యి పెట్టు అంటే పెడతారా చెయ్యి పెట్టు అంటే కూడా పెట్టారు ఇప్పుడు దీన్ని పామని భయపట్టిస్తా దీపుడ భయపడతా అదే అది కాదు అదే నాగు బామె అదే నాగు అదే నాగు బామె నాగు మంత మంచిగా ఏర్పడతా అనేది చూడు అది మరి దొరకదు ఇక కాంటా ఉంది అంతేమేమి విషయం ఉంటుందా అన్న ఇష్టకింది ఇప్పుడు ఇది పిల్ల కుడితే విషయం ఏమైనా ఎక్కుతుందా పిల్లకాయలు ఎక్కుతుంది వెనకరా పాము నాగుంబా అయ్యో ఆన్నే పొల్ల ఆన్నే అలాగే మళ్ళీ అట్లా పడేస్తుంది నీకు చెప్పలే నిజమేనే తీసి ఇట్లా లేవట్టి చూపెట్ట అన్న బాబా మీది కత్తుంది అది ఇట్లా ఎంత లేస్తుంది నీ గన్లు కానీ ఆడతారు ఎవ గుడ్డి నీరు కట్టనే కావచ్చు అబ్బో నీరు కట్ట కాదు ఏమో పామే ఉన్నట్టుంది డిఫరెంట్ ఉంది ఇది పైకి లేవలేదు ఇక లేతాను నాకు లేతాంది ఎందుకు లేతలేదు అంటే కొంచెం పెద్ద దేవాలి గంతగానే వాడుతుంది ఏంటంటే నాగంపాం కదా నాగంపాము ఉన్నట్టుంది కర్రా నాగంపాం ఆగే ఆగే మనోళ్ళ కోలకన్నా ఇది ఏం పాము తెలితే చెప్పుల్లి
ఏం పాము అని ఎక్కడ పోయింది ఆ పోతాంది పోతాంది ఏది గిట్ల గిట్ల పోతాంది ఎంత పెద్దది పెద్దనే ఉంది మంచిగా భయపడ్డావా భయపడ నీగా ఏడా చేయి పెట్టినావు తెంపుతాను అడికి ఏందట తెంపిన అడికి తెంపిన నేను గడగడ అడిగేసిన ఇట్ల 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 పోయింది ఓ నాయ గోగు ఎట్ల పోతాను చూడు దాన్ని ఓనియద్దు मरक मैं पटाद्रेन